Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. For 2 years industry career low, Renivella Roy Wakati, very bad year. Renivella Pantum the Nicolo, Chandrababu, Kolkole and Dapatisai, Ite Rendello, party, Kolkuntan, Bavinchanavariki, Nerasa Idraindi. Renivella Roy Wakatawa Sansram, Chandrababu, Rajikanga, Chukala Chupinchinane Chapali. Wakawaipu, Corona Virus, though, party, Karakramako Duranga Mundal Siravadam, Maravaipu, Varsa Nicolo, Darana Watami, Ainako, Yadadi, Chedu, Anbavarano Migilchinane Chapali. Nalabayala, Chandrababu Rajiki, Jivitolo, Ilanti Yadadillo Jerigina, Sankatanalo, Yanadu Chusi, Undakapovachu, Andike Chandrababuku, Rendevela Yerwe Wakati, political careerlo, Atyanta bad ani, Chapakatapadu. Chandrababu, Tirigidesam Partini, Tanachetu Loki Tisukunna Tarvata, Yanadu Lene, Rajike, Ibbandulu, ee Yadadi, Kaligayi, Sthanika Samsthala Ennikalalo, Watami, Kolukolani, Debbatisindi, Okarakanga Chapalante, Tana Sontha Niyojakavargamaina Kuppamlonu, Chandrababu Partiki Dakkina Watamito, Ayana Kuda Kungipoyaru, Ika Tana Satyamanini, Assemblylo, Tolanadarani, Media Samaveshamlo, Vekki Vekki Edcharu, Ayana Tana Jeevitamlo, Ila Kannellu Pettukovadam, Yanadu Jaragaledu, Tanu Mukhyamantri Ayina Tarvatane, Assemblyloki Adugu Pedatanani, Shapatham Chesi Mari Velladam, ee Yadadi, TDPlo Jarigina ప్రధాన ఘట్టాలు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం పూర్తి కావడంతో కొత్త కమిషనర్గా వచ్చిన నీలం సాహ్ని స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించారు. పంచాయతీ ఎన్నికలు, మండల పరిషత్, మున్సిపల్ ఎన్నికలు ఈ ఏడాది జరిగాయి. పంచాయతీ ఎన్నికల్లోనూ ఊహించని ఫలితాలే వచ్చాయి. కేవలం 14 పంచాయతీలనే టీడీపీ దక్కించుకుంది. దీంతో పరిషత్ ఎన్నికలను చంద్రబాబు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఆయన పార్టీ పెట్టాక ఎన్నికలను బహిష్కరించడం ఇదే తొలిసారి. పరిషత్ ఎన్నికలలో 90% వైసీపీ పరం కావడం విశేషం. టీడీపీ పరిషత్ ఎన్నికలను బహిష్కరించడం ఆ పార్టీ నేతలే విభేదించడం విశేషం. ఇక మున్సిపల్ ఎన్నికల విషయానికి వస్తే పూర్తిగా డేలా పడిందనే చెప్పాలి. రాష్ట్రంలో మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగితే ఒక తాడిపత్రి మున్సిపాలిటీ మాత్రమే టీడీపీకి దక్కింది. ఇక బద్వేల్ నియోజకవర్గ ఉప ఎన్నికలోనూ చంద్రబాబు దూరంగా ఉన్నారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ అయితే వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. కుప్పం మున్సిపాలిటీని కూడా టీడీపీ కోల్పోయింది. వరుస ఎన్నికలలో టీడీపీ దారుణ ఓటమి పార్టీని పూర్తిగా నైరాశ్యంలోకి నెట్టేశాయి. ఇక చంద్రబాబు ఈ ఏడాది పార్టీని బలోపేతం చేద్దామనుకుంటున్న తరుణంలో కరోనా కారణంగా ప్రజల్లోకి వెళ్లలేకపోయారు. చంద్రబాబు ఇంటి మీదకు వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ దాడికి ప్రయత్నించారు. అదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ను బోసుడీకే అని తిట్టినందుకు వైసీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ కార్యాలయాలపై దాడులకు దిగాయి. దీనికి నిరసనగా చంద్రబాబు 36 గంటల దీక్ష చేశారు. ఇక వైసీపీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేయడానికి చంద్రబాబు 2.5 ఏళ్ల తర్వాత ఢిల్లీ వెళ్లినా ఫలితం కనిపించలేదు. అక్కడ ప్రధాని మోదీ, అమిత్ షాల అపాయింట్మెంట్ లభించలేదు. రాష్ట్రపతిని కలిసి తిరిగి రావాల్సి వచ్చింది. చంద్రబాబుకు 2021 రాజకీయంగా ఎన్నడూ లేని చేదు అనుభవాలను మిగిల్చిందనే చెప్పాలి.